నమస్తే అండి, నా పేరు గౌరీ నాగేశ్వర. మా భార్య సర్పంచ్ గౌరీ లక్ష్మి అండి. ఇక్కడ మాది తిమ్మంపేట గ్రామం, ములకలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ మేడం సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో ప్రధానంగా మీరు సర్పంచ్ కాకముందు ఎలా ఉండేది, మీరు వచ్చినాక ఎలా ఉంది చెప్పండి. వాస్తవం ఏంటంటే అండి, గత 4 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఇప్పటికీ కొంత మార్పు అయితే వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అనేది కొంత ఉంది, డెవలప్మెంటు. అదే సందర్భంగా ఈ గ్రామ పరిస్థితులలో మేము సర్పంచ్కి వచ్చిన తర్వాత కూడా, మా మిసెస్ సర్పంచ్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఈ గ్రామంలో అభివృద్ధిగా కొంత అనపడ్డది. గతంలో సర్పంచ్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ సర్పంచ్గా ఉన్నప్పుడు అక్కడ పంచాయతీ ఆఫీసులో కానీ, పంచాయతీ ఆఫీస్ చుట్టుపక్కల కానీ, గ్రామాలలో కానీ, పారిశుద్ధ్యం సంబంధించి కానీ, మిగతా విషయాలలో అసలు అప్పుడున్నటువంటి పాలకులు పట్టించుకోకపోయి ఉండేది. మనం జనవరి 26 వచ్చినప్పుడు జెండా ఎగరేయాలంటే కూడా పంచాయతీ ఆఫీసులో ఎంత ఎత్తు గడ్డి పట్టి ఉండేది, పెద్ద లొయ్య ఉండేది, నీళ్ళు ఉండేవి, రకరకాల వాతావరణం ఉంది. మేము సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా, మా మెసేజ్ సర్పంచ్ అయిన తర్వాత మొదట పనిగా పంచాయతీ ఆఫీస్ని ముందు బాగు చేసుకున్నాం. దాంట్లో గ్రావెల్ దోలినాం, రొట్టంతా మొత్తం పూడి చేసినాం, చెత్త చెదారం అంతా బయటికి నెట్టేసి గ్రావెల్ దోరి అక్కడ ఉన్నటువంటి ఆఫీసుని కూడా శుభ్రం చేస్తూ మంచిగా రంగులు వేస్తూ దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేసినామండి పని. దాని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మన ఊరు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేయాలనే సందర్భంతో గ్రామంతో గ్రామ కమిటీలు సహకారం వేసినాం. అక్కడే పాలక మండల సహకారం ఉన్నది. అదేవిధంగా విలేజీ కమిటీలకు కూడా కొన్ని తీసుకున్నాం. విలేజీ కమిటీ అంటే కొంత కింది స్థాయి కమిటీలను కూడా వేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలతోటి మన గ్రామాన్ని బాగు చేసుకోవాలి, గ్రామాభివృద్ధి చేయాలనేది గ్రామ అభివృద్ధి కమిటీ కూడా వేసినాం. ఇదే సందర్భంగా మళ్ళీ ఈ ప్రభుత్వం నుంచి కూడా మంచి ఒక వాతావరణంతో ఒక మంచి స్కీములో మా ఊరి మా పని కార్యక్రమం కూడా ఒకటి వచ్చింది. అంటే పల్లె ప్రకృతి వనాలకు అంతకంటే ముందు కూడా పల్లె కూడా శుభ్రం చేయడం కోసం డ్రైనేజీలు, కాలువలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెత్త కుప్పలు ఇవన్నీ కూడా చేసినాం. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి ఏదైతే మరుగుదొడ్ల స్కీమ్ అయితే ఉన్నదో అదంతా మూలనబడి ఉండేదండి. సర్పంచ్గా అయిన తర్వాత మేము ప్రతి విలేజ్గా ఇక్కడ ఉన్నటువంటి 6 గ్రామాలు ఉన్నాయండి ఈ పంచాయతీ పరిధిలో. ఈ గ్రామాలు డోర్ టు డోర్ మొత్తం కూడా తిరుగుతూ ఆ 6 గ్రామాలలో కూడా ఆగిపోయినటువంటి అంతకుముందు ఏదైతే బాత్రూములు కట్టకుండా ఉన్నాయో వాటిని మేము వాళ్ళు మేము వచ్చినప్పుడు 20% కట్టారండి, 80% అట్లే ఉన్నాయి. వాటిని ప్రతిరోజు కూడా ఎప్పుడు డే కూడా తిరుగుతూ డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైతే ఇంకా ఎందుకు కట్టలేదు ఏంటి అనేది కొంత ప్రోత్సాహాలు కూడా తీసుకొస్తూ అవసరమైతే ఇక్కడ జరిగినటువంటి విషయాలు మండల ఆఫీసు దృష్టికి తీసుకెళ్ళటం, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళను. ఇక్కడ పరిస్థితులు కొన్ని ఇబ్బందులుగా ఉండేవి సార్. ఇప్పుడు బాత్రూమ్ కట్టుకున్నటం కారణం ఏంటంటే బిల్లులు రావట్లేదనే ఒక వాతావరణం ఉండేది. దాన్ని మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోతే ఆయన ముందస్తు పేమెంట్ కూడా కొంత చేయించడం జరిగింది. దానివల్ల సక్సెస్ఫుల్గా మా ఊరిని మేము ఓడిఎఫ్ గ్రామంగా మార్చడం జరిగింది. దానివల్ల కొంత బాగా అభివృద్ధిగా కొంత అనపడ్డది. కలెక్టర్ గారు కూడా దీన్ని ప్రోత్సహించడం కోసం కొంత తోడ్పాటైంది. అప్పుడున్నటువంటి సెక్రటరీలు, ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్లు కూడా, మండల ఎంపీఓ, ఎంపీడీఓ వీళ్ళందరూ కూడా మాకు సహకారాలు అందినాయి. ఇక్కడ డిపిఓ కూడా ఇదంతా ఏం జరుగుతుందనేది ఆమె వచ్చి చూసింది. చూసినప్పుడు మేడం గారు కూడా బాగున్నదనేది మేడం దృష్టిలో కూడా పోయింది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాగా పనిచేస్తుందని. అదే సందర్భంగా మళ్ళీ కొన్ని ఈ పాత బాయిలు బుడవటం, మిగతా ఇవన్నీ చేయటం, ఇవన్నీ ఉండగానే ఇక్కడ కొంత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే మశాన వాటికలో డంపింగ్ యార్డు ఇటువంటి స్కీములు కొన్ని తీసుకొచ్చింది. దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి మా మెసేజ్ సర్పంచ్గా ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మిగతా చాట్లు కట్టారో లేదో మనకైతే తెలియదు ఆ రోజులలో. సర్పంచ్గా దాన్ని సీరియస్గా తీసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా గ్రామ అభివృద్ధి కమిటీల సహకారంతో, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో కూడా సహకారం తీసుకొని ఆ మశాన వాటికైన మొత్తానికి సక్సెస్ఫుల్గా ముందు కట్టడం జరిగింది. ఇక్కడ మాకు తీసుకున్నట్టు మా మిత్రుడు తొర్రంశీని కూడా దాన్ని ఇచ్చినాం. ఆయన కూడా దాన్ని బాగానే ముందుగా స్టార్ట్ చేసి బాగా లాట్ దాకా స్పీడ్గా కట్టిండు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా ఆ రకమైన వాతావరణంతో కట్టారు. ఇట్లా కట్టిన తర్వాత అప్పుడున్నట్టు కలెక్టర్ గారు ఈ ఏదైతే మశాన వాటిక, డ్రైనేజీలు, మిగతా అవన్నీ కూడా శుభ్రం చేసిన ఇవన్నీ వాతావరణంతో 2 సంవత్సరాలు గడిచిన సందర్భంలో సర్పంచులకు సంబంధించినటువంటి మళ్ళీ అదే 26 సందర్భంగా
సర్పంచ్ మిసెస్ మా గౌరీలక్ష్మికి అవార్డు కూడా ఇచ్చారు జిల్లా స్థాయిలో. ఈ అవార్డు బెస్ట్ సర్పంచ్గా ఈ జిల్లా స్థాయిలో రెండో సర్పంచ్గా మా సర్పంచ్ గౌరీలక్ష్మి ఎంపికైంది. ఆ రకంగా సక్సెస్ఫుల్గా వచ్చినాం ఈ మధ్యకాలంలో. ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాలకు రావడం కారణం ఏంటంటే ముఖ్యమైనది కొన్ని ఉండేయండి. మా సర్పంచ్గా లక్ష్మీ గారు కానీ నేను చేసిన సందర్భాల్లో ఇక్కడ మాజీ మంత్రులు జలగం ప్రసాదరావు గారు సహకారంతో పెద్ద ఎత్తున కరెంటు లైన్లు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 30 లక్షల నుంచి ఒక లైను వగవతలు వేయడం జరిగింది. అదేవిధంగా పాతిక నుంచి 25 లక్షల లోపు గుండాలపాటు ఏరియాకి లైన్లో జలగం ప్రసాదరావు గారు ప్రోత్సాహంతో ఆయనే దగ్గర ఉండి ఇవన్నీ సక్సెస్ఫుల్గా లాంటి దగ్గర కంప్లీట్ చేసిండు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారు అట్లా రావటం జరిగింది తప్ప అంతకుముందు కావాలనే ఏదో చూడాలని అయితే ఈ ప్రాంతం చూడాల. అట్లా రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవటం కొన్ని పనులు ఆయన కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల విషయంలో అయితే సీసీ రోడ్లు అయితే మా ఊరు ఇంతకుముందు ఇప్పుడు మీరు వచ్చినటువంటి తార్ రోడ్డు కూడా ఉండేది కాదు. పెచ్చుకలు పెచ్చుకలు వేసిపోయి బాగా ప్యాచీలు పడింది. దానికి పదే పదే సర్పంచ్ గారు లెటర్ పెట్టారు మాకు ఇట్లా కావాలండి ఇట్లా చేయాలండి. కలెక్టర్ గారికి వెళ్ళి పెట్టారు, ఎమ్మెల్యే గారికి పెట్టారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కానీ లేదా తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇట్లాంటి సందర్భాలు అయితే ఖచ్చితంగా కొన్ని చెప్పొచ్చండి. ఒకటి మతానికి గత పాలకులకి ఇప్పుడు పాలకులకు కొంత ఉన్నది లేదనేది అయితే చెప్పలేం కానీ కొద్దిగా మార్పు అవుతున్నది. ఎట్లా ఉన్నదని ఏంటంటే ఫ్రీ కరెంట్ అనేది 24 గంటలు ఇస్తున్నారు, అది 2 సంవత్సరాలు ఇవ్వగలిగారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏంటంటే నైట్ పూట కరెంట్ రావట్లేదు. మిగతా సందర్భంలో అవుతుంది అంటే కుడియడంగా 12 గంటలు అయితే ఆగింది ఈ 2 సంవత్సరాల నుంచి. ఏది 3 ఫేజ్లైన సింగిల్ ఫేజ్ అయితే ఇళ్లలోకి వచ్చేది 24 గంటలు వస్తుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో ఏంటంటే తెలంగాణ రాకముందు ఆ సింగిల్ ఫేజ్ కూడా సరిగ్గా ఉండేది కాదు, అది 10 గంటలు కాదు 8 గంటలకు ఉండేది కాదు. ఆ రకమైన వాతావరణం చూసినప్పుడు మార్పు అట్లా ఖచ్చితంగా అనపడది. అట్లా కొంత అభివృద్ధి అయింది అనేది మనం చెప్పవచ్చు. కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఇంకోటి ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఇక్కడున్నటువంటి మా దగ్గర 4-5 చెరువులు ఉన్నాయండి. ఆ 4-5 చెరువులలో పాలా చెరువు, పెద్ద చెరువు, ఇక్కడ ఏరే కంకటనారాయణ చెరువు అని. కానీ ఈ 4 చెరువులలో 2 చెరువులు అప్పుడున్నటువంటి కాకతీయ చెరువులు ప్రాజెక్ట్ కింద ఏదైతే పొడికలు తీయటం మొదలుపెట్టారో వాటిలో కొంత సక్సెస్ఫుల్గా ఆ చెరువులు అయిన పొలాలకి అభివృద్ధిగా ఉన్నది. గతంలో ఏం జరిగింది అనేది మనం చెప్పలేం కానీ ఈ రకమైన కొన్ని పనులు జరిగినాయి. ఫ్రీ కరెంటు రైతులకు ఉపయోగపడ్డది. అయితే అంతా మారిందా నిజంగా ప్రజలకు న్యాయం జరిగిందని అంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించింది తీసుకొచ్చిన స్కీములు ఉన్నాయో కొంత మధ్యతరగతి కారణం నుంచి పై వర్గాలకే కొంత మేలు జరిగింది, కింది స్థాయి అన్నటువంటి వాళ్ళకి జరగలేదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు మనం. మేము అనుకునేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ అచ్చరాపేట నుంచి ఆదిలాబాద్ వరకు కూడా గతంలో అతను ఏదైతే తీసుకొచ్చినటువంటి హరితహారం స్కీమ్ ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబుల్కి సంబంధించినటువంటి పోడు భూముల సమస్య బాగుండేది. అప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడ్డది. అట్లా ఈ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు కూడా కలగకుండా కారణం కూడా ఉన్నది. అయితే కొత్త పోళ్ళకి సమస్య విపరీతంగా ఉన్న సందర్భంలో అదే కనుక కొనసాగుంటే ఈ పాటికి కేసీఆర్కి ఈ 3వసారి కష్టం అనేది అనపడేది. కానీ ఆయన ఎలక్షన్ కోసమా లేకపోతే సీఎం కావటం కోసమా దేనికనేది కాదు, కానీ కొంత కొత్త పోడు సమస్యనే కొంత తీరటం జరిగింది. ఏదైతే పట్టాలు ఇస్తామని దరఖాస్తులు పెట్టించి అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసిన సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి అర్థమైన తర్వాత ఇప్పుడు పట్టాలు వేయడం జరిగింది. అంటే వ్యతిరేకత భావాలు కొంత తగ్గినాయి. తగ్గటం వల్ల ప్రభుత్వానికి రావడానికి ఈ ప్రాంతంలో కొంతమంది కొంత ఎమ్మెల్యేలు రావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏంటంటే కేసీఆర్ని బతికిచ్చే స్కీములు కొన్ని ఉన్నాయి. ఒకటి కళ్యాణ లక్ష్యం కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు. ఇట్లాంటి కొన్ని స్కీములు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అయితే ఉపయోగపడతాయి అనేది మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలల్లో అవి నిలిచినాయి, అవి మిగతా ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడు చేసినాయి. అందువల్ల మనం అనుకున్నంత తీరే వ్యతిరేకత అనేది లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అనేది నాకున్న అంచనా. ఇప్పుడున్న పొజిషన్ ప్రకారంగా ఇక నాకున్న అంచనా ప్రకారంగా ఏంటంటే ప్రతిపక్షాలు అన్నట్టు కానీ మిగతా వాళ్ళు అన్నట్టు కానీ సరే కేసీఆర్ శత్రుగా కొంతమంది చూపెట్టినా ప్రజలలో అయితే మతానికి ఉన్నాయి. ప్రభుత్వం నిలబడటానికి కొన్ని స్కీములు అయితే కేసీఆర్ ఉండాలనుకుంటున్నాయి. కానీ కేసీఆర్ తప్పు చేయట్లేదండి. చాలా నిందాయని చెప్పినట్టుగా కింది స్థాయి వర్గాలకి మేలు జరగకపోయినా మధ్యతరగతి కాడి నుంచి పై వర్గాలకి చాలా వరకు మేలు జరుగుతున్నాయి. అట్లా చూసుకున్నప్పుడు కొంత నడుస్తుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణకు మనం పింఛన్ల విషయంలో కూడా
ఈ గతంలో 200 వచ్చేది, దాన్ని 2000 చేసిండు. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళు మనం కేసీఆర్ కోటి ఎత్తామా, మిగతా పార్టీలు కాంగ్రెస్కి ఎత్తా, బీజేపీకి ఎత్తా అంటే వాళ్ళు అంటున్నారు కేసీఆర్ మాకు 2000 ఇచ్చింది కాబట్టి అత్తే చేస్తామంటున్నారు. ఇట్లా థ్యాంక్ యూ సార్.